ETV YouTube channels lo mee vyapara prakatanala kosam ee number ki call cheyandi. Okka poota annam kosam eduru chudadam jaadadam thappiri kosam cheyi chaachadam. Ela tayarayyaru entandi em chestam evadaina car kottestaru dabbulu kottestaru nagalu kottestaru vaadu evadu ma illu kottesadu. అయినా ఈ గెటప్ చూసి అందరూ నవ్వుకోనక్కర్లేదు. ఈ ప్రపంచంలో అడుక్కునేవాడు ఎవడో లేడు, అందరూ అడుక్కునే వాళ్ళే. పెళ్లి కాని వాడు నాకు పెళ్లి కావాలి అని అడుక్కుంటాడు, పెళ్లి అయిన వాడు నా వల్ల కాదు అని అడుక్కుంటాడు. అంతెందుకు, అక్కడ శ్రద్ధ దాసి నన్ను అడుక్కుంటుంది, అది లవ్ చేయి ప్లీజ్, నన్ను లవ్ చేయి. కానీ ఆయన ఊరుకుంటాడా, పక్కన శేఖర్ మాస్టర్ ఆవిడని అడుక్కుంటాడు. ఇంతేనా, ఇంకా ఇంకేం లేదా? అరే అయినా ఒక్కసారి ఈ సెట్ లో అందరు వాట్సాప్లు ఓపెన్ చేస్తే ఎంత మంది అడుక్కొని ఉంటారా? ప్లీజ్ 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 ఒక్క పిక్ ఇలా కాదు, ప్లీజ్ ప్లీజ్. బేసిక్ గా అమ్మాయిలు అబ్బాయిలను అడుక్కుంటారు, రీఛార్జ్ చేయమని, సినిమాకి తీసుకెళ్లమని, రూమ్ రెంట్ కట్టమని, కాలేజీ ఫీజు కట్టమని, ఇన్ని అడుక్కుంటారు. కానీ అబ్బాయిలు అమ్మాయిలను ఒకే ఒకటి అడుక్కుంటారు. కాదయా, కొంచెం చదువుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. చదువుకోలేదని ఎవడన్నాడు? చాలా బుక్కులు చదివాం. ఏం బుక్కులు చదివా? 30 రోజుల్లో అడుక్కోవడం ఎలా అని. ఎటు వెళ్తున్నావు? ఈలను కొంచెం అడుక్కుందామని. బాబు ఒక ముద్దయ్య, బాబు అమ్మా ఒక ముద్దివమ్మా, ముద్దివమ్మా. ఆహా ఈ బాబు వచ్చాడా? ఈయన కూడా RX 100 లో కార్తికేయ పాయల రాజపుత్రిని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. ఆయన అడుక్కున్నాడు. అక్కడేమో డీజే టిల్లు రాధికాని ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కున్నాడు. చివరికి టిల్లు డల్ అయ్యాడు, కార్తికేయ కామ్ అయ్యాడు. అయినా పర్లేదు, నేను అడుక్కుంటా. అమ్మా నీ ప్రేమని నా బొచ్చులో వేస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బొచ్చులో ప్రేమ అవుద్ది. బాబు మీరే కొంచెం కండలు ఏమన్నా దానం చేయొచ్చుగా మనకి. అయ్యేమన్నా కొబ్బరి ఉండలా దానం చేయడానికి? కండలు అవి పెంచాలి. పెంచాలే కండలు, నాలాగా పొట్ట పెంచడం చూద్దాం. అదిగా లాస్ట్ రాధిక నా ఇంటికి కూడా వెళ్ళచ్చు. అమ్మా అందరిని అడిగాను, ఎవ్వరు ఇవ్వట్లేదు. ఒక్క ముద్దేవు తల్లి ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఒకే ఒక్క ముద్దమ్మ తల్లి. ముద్దు అంటే? ముద్దు అంటే అది కూడా ఒక ఆకలే. ఇప్పుడు ఏది ఇవ్వాలి నేను? ఇదే ఇవ్వండి. అది లేదు, ఆల్రెడీ ఇచ్చాను అక్కడ టిల్లుకి. టిల్లు ఏ నాకు సిల్లు పెట్టి పంపించాడమ్మా. ఇదిగో బొచ్చ చేతిలో ఉన్నంతసేపే బిచ్చగాడు. వన్స్ అది పక్కనేసానా. బిచ్చగాడు 2, బిచ్చగాడు 2. డీజే టిల్లు ఒక్క అడుగు వెనకేసాడంటే రాధిక వచ్చిందని అర్థం. అదే రాధిక ఒక్క అడుగు వెనకేసిందంటే ఆది వచ్చాడని అర్థం. ఆది గారి రూల్ పాస్ చేయండి ఇంకా. సర్లే గాని కాలు కాలు తీసి చూడలేక వస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మేము అక్కడికి వెళ్తాం. తాతగారు ప్లేస్ ఇస్తారా? ఇస్తే మాకేంటని అడగండి. మేము ప్లేస్ ఇస్తే మీరు ఏమి ఇస్తారు సార్? మా ఏం కావాలి మీకు? నువ్వు అడుగునేది మాకు ఇచ్చేది సార్, సంతోషం పడతాం. నేను అడుక్కునేది నీకు ఇప్పిస్తే అసలు ఉంటావా? మీరు అడుకున్న బిచ్చం మా చేతుకుంది, మహాభాగ్యం. ఏంటండి మహాభాగ్యం? నేను అడుక్కునేది వాళ్ళని. పెద్దది సారుని వడుకున్నది, పెద్దది సారుని వడుకున్నది. అమ్మా కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి మనకి. ఏవిడేంటి సిగ్గుపడుతుంది, సిగ్గుపడుతుంది. దండం పెట్టి మరీ అడుగుతున్నాడు, మీరేదో అడుక్కుంటారా నాకు ఇప్పించండి అంటున్నాడు. కానివ్వండి బాబు. ఏడు కానిచ్చేది, గ్రాండ్ ఫినాలేకి ఎందుకు వచ్చావు? ఇల్లు ఎలాగో తీసారు, కనీసం ఫైనల్స్ చూడనివరా మీరు? ఎందుకు చూడడం? సరే ఫైనల్స్ నేను చూడను, ఇటైనా చూడను కాసేపు. ఇద్దరు ఉన్నారు, వెళ్ళే లోపు ఏదోటి అడుక్కుంటా, ఏదోటి అడుక్కుంటా. అది కరెక్ట్ గా కూర్చో, ఇక్కడ వ్యూ బాగాలేదు, లెగ్స్ ఫోల్డ్ చేయి. ఫైనల్స్ చూడడానికి వచ్చారా? సైలెంట్ గుండు, పెద్ద ఆయన అస్సలు డిస్టర్బ్ చేయకు. వెళ్ళే లోపు నా అలవాట్లన్నీ ఆయనకు నేర్పించే పంపిస్తా. అంకుల్ ఉండే లేరే. ఆయన ఏంటి ఇందాటి నుంచి ఏం అడుక్కుంటున్నావు అని అడిగాను. ఇది ఇది పరిస్థితి అని చెప్పా. అయితే నేను వెళ్తాను, వెళ్ళాడు. ఈ అడుక్కున్న డబ్బులతో ఇల్లు కట్టాలంటే నా వల్ల కాదు. ఎలాగో హీరో దొరికాడు కదా, ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరు? రెస్టారెంట్ దిల్ రాజు గారు, నేను ఎల్ఆర్ రూమ్మేట్స్. తమిళ? మీరు ఇప్పుడు తమిళ? యారు 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 ఇదన్నా ఇదన్నా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ ఎల్లారికమే అడిగారు. నేను సొల్లా, ఇది నీకు మాత్రమే సొల్లా, ఇది నీకు మాత్రమే సొల్లా. తెలుగు చెప్పండి సార్, అదేదో తమిళ్లో బూతులు వస్తున్నాయి. ఇది హీరోయిన్ ఎవరిని? నేహా శెట్టి. నేహాతో ఆల్రెడీ బెదర్ లంకన్ సినిమా చేశాను. పాయల్ రాజ్పుత్ ఆల్రెడీ మొత్తం అంతా
మన దాబా దగ్గర దోసలు వేస్తుంటే లొకేషన్ తుక్కుగూడ. తుక్కుగూడ లో ఆల్రెడీ ఉన్నాం కదా. నానక్రంగూడ. నానక్రంగూడ కూడా బోర్ కొట్టేసింది. పంజాగుట్ట బ్రిడ్జ్ కింద ఇదేనా కన్నులందు వరకు జూమ్ బ్యాక్ చేస్తే ఫస్ట్ షాట్ హీరో పేదవాడు మాదిరి. హీరోకి తండ్రి లేడు. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. భయం భయంగా మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఫేస్ ని ఇలా తిప్పి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లిపోయాడు. వెతుకుతూ 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 దాబా దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మీ కాళ్ళు పోయిన యాక్సిడెంట్ లో దట్ ఈస్ దట్ పిస్టు వేను మా పిస్టిరిక్కు పిస్టిరిక్కు. హీరోయిన్ ని విలన్ తీసుకెళ్లాడు కదా, అందుకని రివెంజ్ తో విలన్ వాళ్ళ అమ్మమ్మని హీరోయిన్ వాళ్ళు తాతయ్య తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ తాతయ్యకి అమ్మమ్మకి మధ్య శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వేణుమా. లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి క్లైమాక్స్ వేణుమా క్లైమాక్స్ నయ్యిరిక్ లేదు. క్లైమాక్స్ లేదు, అది దా ట్విస్ట్, అది దా ట్విస్ట్. మీ ముఖాన కొంచెం నీళ్లు కొట్టి నిద్ర లేపితే దట్ ఈస్ కళ. స్టోరీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. అయిపోయింది స్టోరీ, దట్ ఈస్ ద స్టోరీ. ఇందులో హీరో లేడు. ఇప్పుడు ఇంత గాడికి నేను ఇక్కడికి వచ్చి కూర్చొని సెటప్ అండి. సినిమా టైటిల్ అంటే తెలుసా? బెదురు లంక. క్యాప్షన్ చూడవా నా వంక, చూడవా నా వంక. నా కథ విన్నందుకైనా మీరు ఇద్దరండి. ఏంటి ఇద్దరు అమ్మాయిల మధ్యలో నాకు నలిగిపోతాను అప్పటి నుంచి అక్కడ. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మీరు అలా ఉండండి. మీకిద్దరేంటి నాకు అర్థం కాలేదు. ఇంత బ్యూటిఫుల్ పాట వచ్చినప్పుడు హీరో హీరోయిన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ పాటకు అలా సరదాగా రెండు స్టెప్పులు వేస్తే. యస్ హీరో గారు హీరోయిన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అన్న మీరు మాత్రం పర్ఫెక్ట్ గా చేయండి, లేకపోతే మళ్ళీ ఆయన వస్తాడు ఎలా చేయాలి ఏంటి అని. లేదు రాగానే ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకున్నప్పుడు చిన్న డౌట్ వచ్చింది. మీరు చూడండి వెళ్ళేటప్పుడు మీరు సింగిల్ గా వెళ్తారు. జడ్జ్మెంట్ తెలుసుకుందాం మనం. లెట్స్ స్టార్ట్ విత్ ఆది సార్. నేను చెప్పిన మూమెంట్స్ ఏంటి, మీరు వేసిన మూమెంట్స్ ఏంటి? తగడ తగడ తా 3 4 నయా శెట్టి తగడ తగడ తా 9 3 4 6 నాదే నోట్ చేసుకో ప్లీజ్. కానీ నేహా శెట్టి మాత్రం నాకు తెలిసి చాలా బాగా చేసింది. ఇలా రారా ఏదన్నా చూడండి, అడుక్కునేవాడికి మాత్రం ఇవ్వలేరా వాళ్ళు. దాని వెనక నుంచి ఎప్పుడైతే వచ్చారో అసలు వెనకుంటే బాగుండనిపించింది. ఆదిని సోలో పెర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ఎప్పటికైనా చూడాలని కోరుకుంటున్నారు. ఈ పాటకి ఈయన వాళ్ళ వైఫ్ యాడ్ చేస్తానండి. నాకు ఈ సాంగ్ చెయ్యాలని ఉంది అన్నాడు. మీరు వేస్తానండి మీ ఆవిడతో కదా, శ్రద్ధా దాస్తోనా? నేను లేవడానికి ఒక మీనింగ్ దాటి నుంచి ఇవి నన్ను టచ్ చేయకట్టండి. ఈవిడ నీ దగ్గరకైనా వచ్చాను నేను, నాకు దూరంగా ఉండి అంటుంది, అది జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ అంటుంది. నాకు కొంచెం టేస్ట్ ఉందిరా. ఏముంది శ్రద్ధకి ఒక 60 ఏళ్ళు వస్తే ఇలాగే ఉంటుందేమో. శేఖర్ మాస్టర్ రేపు యుగాంతం అయిపోద్ది సార్, రేపు యుగాంతం అయిపోద్ది అని ఇవాళ పొద్దున్న చెప్పారు. ఇవాళ ఫుల్ డే మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్, ఏం చేస్తారు? రేపు యుగాంతం అయిపోద్ది ఒక రోజు ముందు చెప్తే 2-3 డేస్ టైం కావాలి నాకు. అమ్మో 2-3 డేస్ టైం అంటే పెద్దలిస్తే పెద్దలిస్తే కాదు, మన కోరికలు తీరు మరి. చెప్పండి సార్, 1 డే సరిపోతే 2 డేస్ తీసుకుంది ఎక్స్టెన్షన్. పొద్దున్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అయ్య బాబోయ్ ఇప్పుడు చూడండి సార్ పెద్దగారు ఎలా చెప్తారు చూడండి. అసలు 26 ఎపిసోడ్స్ కి అది నాకు ఎంత ఇబ్బంది పెట్టారు, తర్వాత నిన్ను చంపేస్తారు ఈ రోజు. సరే నాకైంది అనవసరం, చంపడానికైనా దగ్గరకు వస్తారు కదా. అక్కడ చూడండి కళాకారుడు. ఒకవేళ యుగాంతం నిన్ను అడిగానా? నా పేరు మాత్రం చెప్పకంటుంది ఆవిడే. సిగ్గుపడుతుంది చెప్పకంటుంది. యుగాంతానికి నీకు ఏంట్రా సంబంధం అసలు?
ఆది గారు రేపు యుగాంతం అయితే ఏంటి సార్ ప్రోగ్రామ్ ఏంటి ఏం జరుగుతుంది? ఇంకా ప్రోగ్రామే అండి మొత్తం. అది మీరు బేసిక్ గా ఇప్పటి వరకు మన ఈటీవీలో 3 అవర్స్ ఈవెంట్లు చూసుంటారు, అది 24 అవర్స్ ఈవెంట్. ఈవెంట్ కి ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు, ఈవెంట్ రెడీగా ఉంది. పెద్ద బడ్జెట్ అది, పెద్ద బడ్జెట్ అది. ఆ ఈవెంట్ లో నువ్వు లేవు, నువ్వు సిగ్గుపడకు. జెన్యున్ గా అయితే శ్రద్ధతో మాట్లాడాలని ఉంది నాకు. రేపు యుగాంతం అనగా ఈ రోజు ఏం మాట్లాడితే ఇక్కడే ఉన్నారు, మేమిద్దరమే ఉండాలి, ప్రైవసీ ఉండాలి. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు అనుకో, మేమెవరూ లేవు అనుకో. అలా అనుకోను, కావాలంటే అందరూ బయటకు వెళ్ళిపోండి. ఎవడ అలిగింది కానీ వంటుంది, కానీ వంటుంది. ఏంటి నీకు, ఏంటి ప్రాబ్లం, ఏంటి నీది? సినిమా పేరేటి? హీరో పేరు తెలుసా నీకు? హీరో పేరు తెలీదు. హీరోయిన్ పేరు తెలీదు. ఇది ఏ షో అసలు? ఏది తెలీదు, ఏది తెలీదు. ఇది ఒక డాన్స్ షో అని కూడా తెలీదా నీకు? తెలీదు, తెలీదు. శేఖర్ మాస్టర్ ను చూసావా? చూడలేదు, చూడలేదు. నీకు హైపర్ అది తెలుసా? ఎవడాడు, ఎవడాడు? నువ్వు తెలుసా నీకు? నా పేరు నాకే తెలదు. పండుగడి పర్ఫార్మెన్స్ చూసి మైండ్ పోయిందేంటి నీకు? నువ్వు వాటి వెళ్ళి తాత నడు పంపి